ఉషా నేను చెప్పినట్టు విన్నావు అనుకో, ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. అదే ప్రాబ్లం అయితే? నాట్ ఎట్ ఆల్, కమ్ ఆన్. అన్ని ఏర్పాట్లు చేసాం, యాదగిరి గుట్లో కళ్యాణ మండపం కూడా బుక్ చేసాం, దండలు, పురోహితుడు, సాక్షులు, భోజనాలు, ముత్తైదువులు అన్ని రెడీ. పెళ్లి సాంప్రదాయ పద్ధతిలో జరిగిపోద్ది, కాకపోతే లొకేషన్ చేంజ్. సర్లేరా, ఇప్పుడు అవన్నీ ఎందుకు లేట్ అవుతుంది బయలుదేరండి. ఉషా వెళ్దామా? పొద్దురమ్మా, మనం వెళ్ళిపోదాం. పద వెళ్దాం. నువ్వు చెప్పిన ప్లేస్ కాదు ఇంటికి. మామా ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఏమీ కాకూడదని పది వెళ్దాం. మామా ఏంటో ఇది, అన్ని ఏర్పాట్లు చేసి వెళ్ళిపోతారు. ఎవరా, ఏమైందా? సరే పోదాం పోదాం. మిస్టర్ కామేష్. ఏట్రా, ఏట్రా షౌటింగ్? నీ ఇల్లు కొందాం అనుకుంటున్నాను. ఏంటి, ఎంత కమ్ముతావు? ఏంటి నువ్వు అనేది, నువ్వు నా ఇల్లు కొంటావా?
యాహూల్ తర్వాత అద్దకట్టే దిక్కులేదు గానీ ముందు అద్దకట్టు తర్వాత ఇల్లు కొందు గాని ఇల్లే కొందాం అనుకుంటుంటే ఈనేంటి చీప్ గా అద్దె గురించి మాట్లాడుతున్నాడు ఏంటి చీప్ గానా సరే సరే ఈ నెల నుంచి నెలకి నెలకి అద్దె 500 పెంచుతున్నాను 1000 రూపాయలు ఇస్తాను నీకేమైనా అభ్యంతరమా 1000 హాయ్ డార్లింగ్ ఎక్కడ పార్క్ లో ఉన్నావా 5 మినిట్స్ లో వస్తున్నా ఆ చూడు నీ ఇంటి గురించి తర్వాత మాట్లాడతాను అర్జెంట్ పని ఉంది మళ్ళీ కలుస్తాను బాయ్ ఓకే బాయ్ ఏంటి ఏంటిడి మాట్లాడేది కాంపిటీషన్ లాటరీ అమ్మా సే మిస్టర్ శివాజీ సర్ నీ డ్యూటీ రిపోర్ట్స్ అన్ని చూశాను జనరల్ గా చూస్తే డ్యూటీ పరంగా నువ్వు చాలా ఇండిసిప్లైన్డ్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయిన దగ్గర నుంచి ఏ స్టేషన్ లోనూ నువ్వు ఒక సంవత్సరం కూడా పనిచేయలేదు ఏ ఒక్క కేసు కూడా లా అండ్ ఆర్డర్ ప్రకారం డీల్ చేయలేదు అలాగని నువ్వు ఇన్ఎఫిషియెంట్ కాదు నీలో టాలెంట్ ఉంది సిన్సియారిటీ ఉంది సీనియారిటీ కూడా ఉంది నీలో ఉన్న అసెట్స్ ని సరైన దిశలో ఎలివేట్ చేయాలనే ఉద్దేశంతో నిన్ను క్రైమ్ బ్రాంచ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఐ థింక్ దిస్ ఇస్ ది కరెక్ట్ మూవ్ ఫర్ యూ ఎమ్ ఐ రైట్ అనుకుంటాను సార్ వాట్ నా గురించి నేను ఎలా అనుకుంటాను సార్ అందుకే క్రైమ్ డిపార్ట్మెంట్ లో నీకు సెక్షన్ ఉపయోగిస్తున్నాను ట్విన్ సిటీస్ లో నానాటికి పెరిగిపోతున్న సెక్చువల్ హెరాస్మెంట్స్ గురించి అందరూ మన డిపార్ట్మెంట్ చేతగానే తనని చూపుతున్నారు మనం ఎంతమందిని అరెస్ట్ చేసినా ఎన్ని కేసులు సాల్వ్ చేసినా అవేవి లెక్కలోకి రావటం లేదు ఎందుకని సార్ నేరాలు తగ్గినప్పుడే మన లెక్కలకి విలువ ఉంటుంది నేరానికి శిక్షకి సమన్వయం లేనప్పుడు నేరస్తుల సంఖ్య తగ్గదు నేరస్తులు భయపడ్డు వాట్ డు యు మీన్ నేను ఫీల్ అయితే చెబుతున్నా సార్ నేరాల వీటిలోకి సెక్సువల్ క్రైమ్ చాలా డేంజర్ సెక్సువల్ క్రిమినల్స్ ని పనిష్ చేయగలం కానీ మార్చలేము ఫర్ ఎగ్జాంపుల్ కడుపు కోసం దొంగతనం చేసేవాడికి బ్రతుకు తెలివి చూపిస్తే మారతాడు అలాగే పగ తీర్చుకోవడం కోసం మర్డర్ చేసేవాడు శిక్షతో సంబంధం లేకుండానే చల్లబడతాడు ఎందుకంటే వారి టార్గెట్ అంత వరకునే కాబట్టి బట్ సెక్షువల్ నేరస్తులు మాత్రం చాలా కష్టం ఎందుకంటే అది వారి నర్ణాలను అలా జీర్ణించుకుపోయి ఉంటుంది అందుకు తగ్గట్టు వారికి అవకాశాలు ఎక్కువ యువర్ అనాలిసిస్ ఇస్ వెరీ వెరీ కరెక్ట్ అందుకే నిన్ను సెలెక్ట్ చేశాను ఐ హోప్ సాధ్యమైనంత త్వరలో రిజల్ట్ చూపుతామని ఆశిస్తున్నాను ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ సార్ గుడ్ లక్ అవును ఫ్యామిలీ ఎప్పుడు షిఫ్ట్ చేస్తున్నావు సారీ సార్ నాకు ఆ ప్రాబ్లం లేదు నో ఫ్యామిలీ ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావయ్యా నేను కొన్ని రోజులైనా ఒకే చోట జాబ్ చేయగలను అన్న నమ్మకం నాకు కుదిరినప్పుడు ఉంటాను సార్ సారీరా లేట్ అయింది నీకు అలవాటేగా ఇదిగో డబ్బు కావాలన్నావుగా తీసుకో ఎందుకు అడిగానంటే మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ కి బాగా నేను అడిగానా అంటే చెప్పాలి కదా అవసరం లేదు నాకు నీ మీద నమ్మకం ఉంది అందుకేరా నువ్వంటే నాకు ఇష్టం ఇష్టమే కాదా ప్రాణం చాలు 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 ఇప్పటికే లేట్ అయింది నేను ఇంటికి వెళ్ళాలి ఏ నేను ఇప్పుడేగా వచ్చింది అప్పుడే వెళ్తానంట మరి ఏం చేయమంటావ్ నువ్వేమీ చేయక్కర్లేదు అన్ని నేనే చేస్తాను ప్రపంచంలో ఎవరు కనిపెట్టలేని హెచ్ఐవికి మందు మనం కనిపెట్టాం మనం కనిపెట్టాం యు ఆర్ గ్రేట్ ఇట్స్ రియల్లీ గ్రేట్ అచీవ్మెంట్ ఈ గ్రేట్ మంది మన స్టేట్ ది మన కంట్రీ ది యు ఆర్ ఎ ఫస్ట్ లక్కీస్ట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ నువ్వు ఎయిడ్స్ వ్యాధి నుంచి సేవ్ అయ్యావు నీకేం భయం లేదు నీకేం భయం లేదు మగ్ భయం వేస్తుంది
పారిపోవాలి నిన్న నోట్ తో కట్లిప్తాన్రా ఇలారా